అందరికీ నమస్కారం. ఇందాకే ఒక దారుణమైన విషయాన్ని చూశాను, ఒక వార్తని. అసలు ఆ వార్తని జీర్ణించుకోవాలంటేనే చాలా కష్టం. జగనన్న ఇల్లు ఇచ్చాడని సంతోషంగా చెప్పిన మహిళను వేధించి చంపిన టీడీపీ అని జనసేన వాళ్ళు ఎంత దారుణాతి దారుణంగా ట్రోల్ చేశారంటే, ఎవడో సుజాత్ జేఐ అంట, ట్విట్టర్ అకౌంట్ సింగిల్ సుజాత్, తెనాలి టీడీపీ కార్యకర్తలారా, ఈ గీతాంజలి యాడుందో వెతకండి, దొరుకుతుంది అతను రాసిన కామెంట్. యష్ టీడీపీ అంట, టీడీపీ యష్. సావిత్రమ్మ మళ్లీ పుట్టింది మన తెనాలిలో. ఆ హావభావాలు తెనాలి అంటేనే మంచి కళలకు ప్రసిద్ది. నటనా ప్రావీణ్యాన్ని దించేసింది. బెస్ట్ పేటీఎం అవార్డు మా అక్కయ్యకే ఇవ్వాలి. ఒకవేళ అక్కకి పెళ్లై ఉంటే కళాపోషకుడు అవార్డు అక్క భర్తకే ఇవ్వాలి. పిల్లలుంటే భావిరత్నాలు పిల్లలకి ఇవ్వాలి. అంటే ఆ అమ్మాయిని ట్రోల్ చేసిన విధానం చూడండి. అసలు యశ్వంత్ చౌదరి అనే వ్యక్తి రాసింది ఏంటంటే, పేటీఎం బెస్ట్ ఫిమేల్ డెబ్యూట్ అవార్డు ఇన్ పొలిటికల్ కేటగిరీ. అప్పుడొకరు ఇప్పుడొకరని పెట్టారు. అమ్మ ఒడి 5 ఇయర్స్ ఎవరికి రాలేదు. ఈ గీతాంజలి గారికి ఎలా వచ్చిందో ఏమో, ఇయర్లీ లకారం ఇచ్చినట్లుగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసిందంట. అసలు ఎంత దారుణంగా మాటలు రాసి బానే చేసింది, కానీ దొరికింది. దీనినే అమ్మ దొంగ అంటారు. జగన్ వదిలిన బాణం ఇలాగే ఉంటుంది, పొటాటో రకం. ఇంకొక అతను సునీల్ బాబు అంట, పిట్ట మంచి ఉక్కులా ఉంది. అంటే ఒక పెళ్ళైన ఒక అమ్మాయి గురించి వీళ్ళు రాసే రాతలు, వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు అసలు సోషల్ మీడియాలో అమ్మాయిని ట్రోల్ చేస్తే, 2 రోజుల క్రితం ట్రైన్కి ఎదురెళ్ళిందంట, ఈరోజు చనిపోయిందన్న వార్త మనకు తెలిసింది. ఆవిడ చేసిన తప్పల్లా తెనాలిలో ఒక సొంత ఇంటి పట్టాను అందుకోవడం, ఒక కార్యక్రమం చేసి ఇళ్ల పట్టాలు ఇస్తే ఈ సోదరికి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇక్కడ బాగా బాధ అనిపించేది ఏంటంటే, ఆ సోదరికి 2 చిన్న ఆడపిల్లలున్నారంట. వాళ్ళు ఇంకా జీవితాంతం, అంటే ఇంకా జీవితాంతం తల్లి లేని పిల్లలుగా వాళ్ళు బతకాలి. ఆవిడ ఏ పార్టీయో మనకు తెలియదు. ఆవిడ పేరు గీతాంజలి అని ఈరోజు చూశాను. ఎవరైనా వారికి ఆనందంగా అనిపించింది, వారు చెప్పే హక్కు కూడా లేదా? మరీ ఇంత సైకోల్లాగా పనిచేయాలా? ఇంత సైకోల్లాగా ఎవరైనా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మంచి చెప్తే విషం కక్కాలనా? అసలు ఆడవారిని ఇంత దారుణంగా ట్రోల్ చేయాలనా? పిట్ట మంచి ఉక్కులా ఉంది అంట. అంటే ఒక మహిళని, పెళ్లైన మహిళని, ఆ అమ్మాయి పాపం తన ఆనందాన్ని వ్యక్తపరిచింది. ఆ వీడియో ఇప్పుడు చూపిస్తాను చూడండి. తీసుకుంటానని అసలు అనుకోలేదు. మేమున్నాం ఆ మాటలు మాట్లాడమే ఆ సోదరి చేసిన తప్పు. ఈరోజు తన ప్రాణాన్ని కోల్పోయింది. అందులో ఏమన్నా రాజకీయాలకు సంబంధం ఉందా అండి? ఈరోజు ఇంటి పట్టాను తీసుకున్నాను, నా సొంత ఇంటి కళ నెరవేరిందని చెప్పేసి ఆ సోదరి చెప్పింది. ఆ 4 మాటలను పట్టుకుని ట్రోల్ చేసి 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 ఆవిడను మానసికంగా వేధించి ఆమె చావుకు కారణమయ్యారు ఈ రాజకీయాలు. ఈరోజు చేయొచ్చు, రేపు ఉంటాయో లేదో, లేకపోతే ఎవరుంటారో లేదో మనకు తెలియదు. కానీ ఎవరైనా బయటకు వచ్చేసి 4 మాటలు మాట్లాడితే వారిని పొట్టం పెట్టుకోవాలా? మరీ ముఖ్యంగా మహిళలు. అంటే రేపు ఉదయాన ఎవరైనా మహిళలు బయటకు వచ్చి మాట్లాడాలంటేనే భయపడే విధంగా తయారవ్వాలనా ఈ సమాజం? లోకేష్ గారికి అలాగే వారి పచ్చబ్యాచ్కి చెప్తున్నా, ఇది చాలా దారుణం, చాలా దారుణాతి దారుణము. ఇలా ట్రోల్ చేసి ఆమె పాపం తన సంతోషాన్ని వెలిపుచ్చింది. అందులో స్క్రిప్టెడ్ ఏముంటుంది, ఏముంటుంది? ఇప్పుడు ఎవరైనా మనకు ఏదైనా వచ్చినప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినా, లేకపోతే మంచి మార్కులతో పాస్ అయినా, లేకపోతే ఒక ఆటలో ఏదైనా మనం గెలిచినా మన సంతోషాన్ని వ్యక్తం చేస్తాం. మన క్రికెట్ టీం ఏదైనా మ్యాచ్ గెలిస్తే మనం రోడ్లపైకి వచ్చేసి
సంతోషాన్ని వెలిగిస్తాం, ప్రపంచ కప్పు గెలిస్తే అసలు మన ఇంట్లో ఏదో మనం సాధించినట్టు ఫీల్ అవుతాం. అలాంటిది ఆమె సొంత ఇంటి కల నెరవేరిందని చెప్పేసి సంతోషంగా నాలుగు మాటలు చెప్పడమే తప్ప, అన్న జగనన్న నేను ఈ రోజు మిమ్మల్ని ఏమీ కోరలేదు, బట్ ఈరోజు ఒక విషయం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైతే ఈ సోదరిని ట్రోల్ చేశారో వారు మరొక్కసారి నోరెత్తి ఇంకొక మహిళను చెడ్డగా మాట్లాడకుండా చేయమని మాత్రం మిమ్మల్ని రెండు చేతులు జోడించి నేను అడుగుతున్నానన్న. అసలు వాళ్ళ పిల్లలు చిన్నపిల్లల్ని తలుచుకుంటేనే, అంటే ప్రతి పేరెంట్ పిల్లలున్న ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆ బాధ వాళ్ళకు తెలుస్తుంది. ఇద్దరు చిన్న పిల్లలున్న తల్లిని పొట్టను పెట్టుకున్నారు, ఇంకా వాళ్ళ భవిష్యత్తే ఎంతో దారుణంగా ఉంటుంది. తల్లి లేకుండా పిల్లలు పెరగడం అన్నది అది వారికి జీవితాంతం శిక్ష లాంటిది. ఈ నాలుగు మాటలను మాట్లాడడమే ఆ సోదరి చేసిన తప్పు వాళ్ళ దృష్టిలో, పచ్చ మీడియా పచ్చ బ్యాచ్ దృష్టిలో. జగనన్న ఏదైతే అవుతుంది, ఎవడైతే ట్రోల్ చేశాడో, ఎవడైతే ఆ సోదరిని ఇబ్బంది పెట్టారో కఠినంగా శిక్షించాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. బొంగులో రాజకీయాలు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. ఇది మాత్రం మహాపాపం, మహాఘోరం, మహానేరం. ఫేస్బుక్ లో ఒక వీడియో పెట్టారు ట్రోల్ చేయడానికి, యాంటీ జగన్ అనే ఫేస్బుక్ పేజ్ లో. ఒకసారి చూడండి ఎలా ట్రోల్ చేశారో ఆ సోదరిని. చాలా చాలా దారుణంగా ట్రోల్ చేశారంట. అందరి ఐడిల్ని వెతుకుతున్నారు, ట్రోల్ చేసిన ఐడిల్ని వెతుకుతున్నారు. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా సోషల్ మీడియాలో మీరు పోస్ట్ చేయండి. ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరిని తోల్తీమని నేను జగనన్న కోరుతున్నాను.